విజయ్ మాల్యా ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్గా ఎదిగి ఎన్నో వ్యాపారాలు నడిపి ఒకనొక సమయంలో కర్ణాటక ప్రభుత్వాన్ని రూలింగ్ చేసిన వ్యక్తి విజయ్ మాల్యా. కానీ అతడికి ఉన్న చెడు అలవాట్లు కారణంగా అతడు తన కంపెనీలో పనిచేసేవారికి జీతాలు కూడా ఇవ్వలేని స్థాయికి పడిపోయాడు. ఈ సమయంలోనే కర్ణాటక హైకోర్టులో SBI మరియు మరికొన్ని అతిపెద్ద బ్యాంకులు విజయ్ మాల్య మా దగ్గర 5,000 కోట్లు అప్పు తీసుకున్నాడు, దానికి వడ్డీతో సహా 9,000 కోట్లు అయ్యింది, ఇప్పటికొచ్చి 1 రూపాయి చెల్లించలేదు, కావున అతడిని అరెస్టు చేసి మాకు అప్పగించాలి అని కర్ణాటక హైకోర్టులో కేసు వేశారు. దానితో విజయ్ మాల్యను అరెస్టు చెయ్యండి అని పోలీసులకు కోర్టు ఉత్తర్వులు ఇవ్వగా అప్పటికే విజయ్ మాల్య ఇండియాని వదిలిపెట్టి లండన్ పారిపోయాడు. ఇలా విజయ్ మాల్య ఇండియా వదిలి పారిపోయి ఇప్పటికీ 8 సంవత్సరాలు అయ్యింది, తిరిగి ఇండియాకి రాలేదు. ఇంత దారుణం చేసిన వాడు ఎక్కడ ఉన్నాడో తెలిసినా కూడా ఇండియన్ గవర్నమెంట్ అతడిని ఏమీ పీకలేకపోతుంది. ఎందుకు అతడిని ఎవరు ఏమి చేయలేకపోతున్నారో తెలుసుకునే దానికంటే ముందు అసలు ఈ విజయ్ మాల్య అంటే ఎవరు, అతడు 1,000 కోట్లు అప్పు ఎందుకు తీసుకున్నాడు, ఇన్ని 1,000 కోట్లు తినేసిన ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు ఏమీ చేయలేకపోతుంది, ఇలాంటి దొంగలకు లండన్ ఎందుకు ఆశ్రయమిచ్చి కాపాడుతుంది, ఇంకా ఇలాంటి చాలా విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి వరకు తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. విజయ్ మాల్య 1955 డిసెంబర్ 18 కర్ణాటకలో జన్మించాడు. విజయ్ మాల్య తండ్రి పేరు విఠల్ మాల్య, ఇతడు కూడా ఒక బిజినెస్ మ్యాన్. విజయ్ మాల్యకి 28 సంవత్సరాల వయసు ఉన్న సమయంలోనే విజయ్ మాల్య తండ్రి గారు మరణించారు. అప్పటి నుండి విజయ్ మాల్య తండ్రి గారి స్థానంలో అంటే UB గ్రూప్ కి చైర్మన్ గా ఎన్నుకోబడ్డాడు. ఆ తరువాత 1986లో ఎయిర్ ఇండియాలో హెయిర్ హోస్టర్ గా పనిచేస్తున్న సమీరా శర్మతో ప్రేమలో పడి ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత వీరికి ఒక మగబిడ్డ జన్మించాడు, కానీ వీరి మధ్య గొడవల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత విజయ్ మాల్య తన స్నేహితురాలని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి మళ్ళీ 2 ఆడబిడ్డలు జన్మించారు. ఈ 2 పెళ్లిళ్ళు తరువాత కూడా ఈ రసికుడు అంతటితో ఆగకుండా కింగ్ ఫిషర్ అనే ఎయిర్వేస్లో పనిచేసే పింకీ లార్వని అనే అమ్మాయితో సహజీవనం చేసేవాడు, దానిని అందరికీ తెలిసే విధంగా కూడా చేసేవాడు. ఇతడిలో మరొక కోణం కూడా ఉంది, అదే దేవుడిని అమితంగా నమ్మడం, దేవుడి మాలధారణ చేయడం లాంటి కోణం కూడా ఈయనలో ఉంది. విజయ్ మాల్య 1998-1999 మధ్యలో తన వార్షిక టర్నోవర్ $11 బిలియన్గా పెంచుకున్నాడు. ఇతడు చెయ్యని బిజినెస్ అంటూ ఏదీ లేదు, అన్ని రకాల బిజినెస్లను చేశాడు, విజయం సాధించాడు. ఇతడు చేసే లిక్కర్ బిజినెస్ ఎంతగా ఎదిగింది అంటే ప్రపంచంలోనే స్పిరిట్ విక్రయంలో 2వ స్థానంలో నిలిచాడు విజయ్ మాల్య. ఇలా అనుకున్న అన్ని విజయాలు సాధిస్తూ ఎదుగుతున్న సమయంలో విజయ్ మాల్య ఒకే ఒక్క తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయంతోనే పాతాళానికి పడిపోయాడు. ఆ నిర్ణయం ఎయిర్లైన్స్ని స్టార్ట్ చేయడం. 2005లో కింగ్ ఫిషర్ అనే తన లిక్కర్ బ్రాండ్ పేరుతో ఎయిర్లైన్స్ని స్టార్ట్ చేశాడు. మొదటిలో అతడు తన ఎయిర్లైన్స్లో ఇచ్చిన కంఫర్ట్స్ మరియు అతి తక్కువ ధరలకే మంచి సదుపాయాలు అందించడం లాంటి వాటి కారణంగా కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్కి చాలా గుర్తింపు మరియు పేరు లభించింది. పేరు ఎంత గొప్పగా పెరిగినా కానీ ఈ కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ మాత్రం ప్రతి సంవత్సరం నష్టాలను చూస్తూనే ఉండేది. ఆ నష్టాలు ఎంత భారీగా ఉండేవి అంటే 2006లో 341 కోట్లు, 2007లో 706 కోట్లు, 2008లో 213 కోట్లు నష్టం ఏర్పడింది. అయినా సరే విజయ్ మాల్య వెనకడుగు వేయకుండా ఎయిర్లైన్స్ని నడిపేవాడు. ఇలాంటి సమయంలో మరొక తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. అదేంటంటే నష్టాల్లో ఉన్న డెక్కన్ అనే మరొక ఎయిర్లైన్స్ని కూడా కొనుగోలు చేసి తన కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్లో కలిపేసుకున్నాడు. దాని కారణంగా నష్టాల సంఖ్య మరింత భారీగా పెరిగింది. ఈ సమయంలోనే ఈ ఎయిర్లైన్స్లను షూరిటీగా చూపించి పలు పెద్ద పెద్ద బ్యాంక్స్లలో భారీ మొత్తంలో అప్పు చేసి మరీ ఎయిర్లైన్స్లను నడిపించాడు. అయినా సరే 2009లో 1372 కోట్లు, 2010లో 1290 కోట్లు, 2011లో 1238 కోట్లు భారీ నష్టాలు వచ్చాయి. కనీసం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థాయికి పడిపోయాడు. ఆ సమయంలోనే ఈ ఎయిర్లైన్స్లో ఉద్యోగులు కూడా జీతాలు ఇవ్వాలి అంటూ నిరసనలు చేయగా వారితో మాట్లాడి మళ్ళీ పనులు మొదలుపెట్టే విధంగా చేశాడు. కానీ కంపెనీ నడిపేందుకు డబ్బు లేక తను CEOగా ఉన్న UP కంపెనీలో సగం షేర్స్ని అమ్మి మరీ పెట్టుబడి పెట్టాడు. అయినా సరే ఫలితం లేదు.
ఒక పక్క ఉద్యోగులకి జీతం ఇవ్వలేక, మరొక పక్క ఇన్వెస్టర్స్ ఎవరూ రాక, భారీ నష్టాలు రావడం, బ్యాంక్స్ ఏవి లోన్స్ ఇవ్వకపోవడం, గవర్నమెంట్ని సహాయం అడిగినా సరే ఎలాంటి స్పందన లేకపోవడం, మరొక పక్క ఎయిర్లైన్స్ని నడుపుతున్నందుకు గవర్నమెంట్కి కట్టాల్సిన ట్యాక్స్లు కట్టలేకపోవడం కారణంగా 2014లో ఇతడి లైసెన్స్ను క్యాన్సిల్ చేసింది గవర్నమెంట్. ఈ విధంగా అన్ని వైపులా అన్ని దారులు మూసుకుపోవడంతో 2014లో ఎయిర్లైన్స్ని శాశ్వతంగా మూసివేశాడు. ఒక పక్క ఎంప్లాయీస్కి 3,000 కోట్లు, బ్యాంకులకి 6,000 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీని కారణంగా ఒక సమయంలో టాప్ బిలియనియర్స్ లిస్టులో ఉన్న మాల్యా 2012 నాటికే అడుక్కునే స్థాయికి పడిపోయాడు. అయితే ఎస్బీఐ మాల్యాకి ఇచ్చిన అప్పు తీరుస్తాడు అని 2016 వరకు ఎదురు చూసింది. ఎస్బీఐ ఇచ్చిన అసలు వడ్డీ కలిపి 9,000 కోట్లలో ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఎస్బీఐ ఇతడిపైన కేసు వేసే 1 వారం రోజుల ముందే లండన్ పారిపోయాడు. ఇంకా అప్పటి నుండే విజయ్ మాల్యాను ఇండియాకి తీసుకువచ్చి డబ్బు మొత్తం కట్టించాలి అని ఇండియన్ గవర్నమెంట్ చూస్తున్నా కానీ విజయ్ మాల్యా మాత్రం ఎంతో తెలివిగా లండన్ నుండే సమాధానాలు పంపుతున్నాడు. అలాగే ఇతడు ఇవ్వాల్సిన అసలు మరియు వడ్డీ కలిపి 9,000 కోట్లు కాగా, నేను కేవలం అసలు మాత్రమే కడతాను, అంటే 6,000 కోట్లు మాత్రమే చెల్లిస్తాను అని, నా మీద ఉన్న కేసులన్నీ ఎత్తేయాలి అని తెలిపాడు. కానీ ఈ వన్ టైం సెటిల్మెంట్కి ఎస్బీఐ మరియు ఇతర బ్యాంకులు ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం మాల్యా ఆస్తులు 15,000 కోట్లకు పైగా ఉన్నాయి. దాని కారణంగానే వాటిని అమ్మించైనా సరే మొత్తం కట్టిస్తామని బ్యాంక్స్ చూస్తున్నాయి. అలా 2016 నుండి ఈనాటికి విజయ్ మాల్యా ఇండియాకి రాలేదు మరియు బ్యాంక్స్కి 1 రూపాయి చెల్లించలేదు. కానీ విజయ్ మాల్యాను ఇండియాకి తీసుకురావాలి అని ఇండియన్ గవర్నమెంట్ చెయ్యని ప్రయత్నం లేదు. కానీ ఇతడికి బ్రిటన్ పౌరసత్వం ఉన్న కారణంగా బ్రిటన్ గవర్నమెంట్ మాత్రం ఇతడికి పూర్తి మద్దతును చూపుతూ ఇండియాకి పంపకుండా ఆపుతుంది. ఈ సమయంలోనే ఒక విషయం మనందరం గమనించాలి. మన భారత ప్రభుత్వం మరియు మన ఇండియన్ బ్యాంక్స్ అన్నీ ఇలా 1,000 కోట్లు తిని పారిపోయిన వారిని ఏమీ పీకలేక చిన్న చిన్న అప్పులు చేసిన వారిని మరియు సామాన్య ప్రజలపైన వారు పెత్తనం చేస్తాయి. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో చూశాక మన బ్యాంక్స్ అండ్ మన గవర్నమెంట్స్ పైన మీ అభిప్రాయం ఏంటో తెలపండి. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.